అనంతపురం జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం పరిధిలోని వరద ముంపు బాధిత ప్రాంతాల్లో కలెక్టర్ నాగలక్ష్మి పర్యటించారు. తొలుత బొక్కపట్నంలోని గ్రామ సచివాలయాన్ని తనిఖీ చేశారు. అదేవిధంగా మండల పరిధిలోని బుచ్చయ్య గారిపల్లి వద్ద హంద్రీనీవా కాలువకు పడిన గండిని ఆమె పరిశీలించారు. అనంతరం పుట్టపర్తి వద్ద చిత్రావతి నదిపై దెబ్బతిన్న బ్రిడ్జిని పరిశీలించారు. ఈ క్రమంలోనే పుట్టపర్తిలోని వరద ముంపు ప్రాంతం సాయినగర్లో ఆమె పర్యటించారు. కాలనీలో వీధి వీధి తిరిగారు. అధికారులు వస్తున్నారు కానీ ఇంతవరకు మా ప్రాంతంలో మా సమస్యలు పట్టించుకోలేదు అని, నీటిలోనే ఉంటున్నాము అని విన్నవించారు. కలెక్టర్ సైతం విని వెళ్లిపోతున్న నేపథ్యంలో మా సమస్యలు వినాలంటూ స్థానికులు కలెక్టర్ను అడ్డగించారు. మా సమస్యలు వినే వరకు ఇక్కడ నుండి కదలనివ్వం అని పెద్ద ఎత్తున నినాదాలు చేయడంతో పోలీసులకు స్థానికులకు మధ్య స్వల్ప వాగ్వాదం చోటు చేసుకుంది. కలెక్టర్ను అరగంట పాటు అడ్డగించారు. కలెక్టర్ స్పందించి స్థానికులతో మాట్లాడడంతో అరగంట సేపు ప్రజలు వారి సమస్యలను ఏకరువు పెట్టారు. వరదల్లో చిక్కుకొని కట్టుబట్టలతో రోడ్డున పడ్డామని నిత్యావసర సరుకులు ఇచ్చి అధికారులు చేతులు దులుపుకున్నారు. తప్ప స్థానికంగా ఉన్న సమస్యల గురించి గాని, మేము పడుతున్న బాధల గురించి గాని అసలు పట్టించుకోవడం లేదని ఆవేదన వెళ్లగక్కారు. వారం రోజులుగా నీరు నిల్వ ఉండడంతో రోగాల బారిన పడుతున్నామని వాపోయారు. సాయినగర్లో ఆక్రమణలు తొలగించి వరద నీరు కాలనీలోకి రాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఇప్పటికైనా మా సమస్యలు పరిష్కరించి కాలనీలో పేరుకుపోయిన బురద తొలగించి వరదల వల్ల నష్టపోయిన కుటుంబాలను ఆదుకోవాలని వేడుకున్నారు. సానుకూలంగా స్పందించిన కలెక్టర్ అధికారులతో మాట్లాడి సమస్య వెంటనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఇదే విషయమై మీడియాతో మాట్లాడుతూ కాలనీలో డ్రైనేజీ సమస్య ఎక్కువగా ఉందని, ఆక్రమణలు తొలగించాలని, కాలనీలోకి వరద నీరు రాకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని స్థానికులు విన్నవించినట్లు తెలిపారు. వాటికి శాశ్వత పరిష్కారం చూపేందుకు కృషి చేస్తామన్నారు. దెబ్బతిన్న ఇళ్లను పరిశీలించి వాటికి నష్టపరిహారం అందించేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఇవాళ పుట్టపర్తిలో మనకి చిత్రావతి నది ఒడ్డున సాయినగర్ అని కాలనీ ఉందండి. అక్కడ కూడా మొన్న వర్షాలు పడినప్పుడు ఎక్కువ నీళ్లు రావడంతో కాలనీలో దాదాపు 500-600 హౌసెస్ అన్నిట్లో కూడా నీళ్ళు వచ్చి అందరూ కూడా బయట తీసుకొని రావచ్చి స్కూల్ దగ్గర క్యాంప్లో 2 డేస్ ఉండాల్సి వచ్చింది. సో ఆ ఏరియాలో వాళ్ళు మెయిన్గా అడిగేది ఏంటంటే, మనకి ఇంకా కూడా సిటీ లోపు ఉంది కాబట్టి టౌన్ లోపు రివర్ ఆనుకొని కొన్ని ఎన్క్రోచ్మెంట్స్ ఉన్నాయి. అవి ఆల్రెడీ మనకి లోకయుక్త దీంట్లో కూడా కేసెస్ అవి ఫైల్ అయి ఉన్నాయి. సో ఆ టైంలో మీరు అవి రిమూవ్ చేసినట్లయితే కొంత నది పారుదలకి ప్రాబ్లం లేకుండా ఉంటుంది, దానివల్ల కాలనీలో నీళ్లు రాదు అనేది ఒక ఇష్యూ ముందుకు పెట్టున్నారు. ఇవే కాకుండా రెండోది, అక్కడ కాలనీ ఉంది కాబట్టి కొంత రీటైనింగ్ వాల్ లాగా లేకపోతే ఏదో ఒకటి సమ్ కైండ్ ఆఫ్ స్ట్రక్చర్తో కొంత హైట్ ఇది చేస్తే కాలనీలో నీళ్ళు రాకుండా ఉంటుందనేది ఇంకొకటి అడగడం జరిగింది. ఇవే కాకుండా వాళ్ళకి యూజువల్గానే మున్సిపల్ ఏరియాలో లో లయింగ్ ఏరియాలో ఉన్నారు కాబట్టి లోపల పాత యూజీడీ పైప్ లైన్ కానీ డ్రెయిన్స్ కానీ సరిగా పోవడం లేదు. దానివల్ల కూడా ఈవెన్ వర్షం పడకపోయినా కొంత డ్రైనేజ్ సమస్యలు వస్తుంది అనేది ఈ 2-3 ఇష్యూస్ ముందుకు పెట్టారు. సో దీనికి సంబంధించి ఎన్క్రోచ్మెంట్ సంబంధించి అయితే డెఫినెట్గా ఆల్రెడీ సర్వే కూడా అయ్యింది. అది ఇంకొకసారి వెరిఫై చేసుకొని మనకి ఇరిగేషన్ రెవెన్యూ మున్సిపల్ అందరు కలిసి కూడా దాంట్లో ఎవరన్నా ఎలిజిబుల్ ఫ్యామిలీస్ బీపీఎల్ ఫ్యామిలీస్ ఉంటే డెఫినెట్గా ఆల్టర్నేటివ్ అకామిడేషన్ ఇచ్చేసి తర్వాత మనం డెఫినెట్గా రిమూవ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే మనకి ఇది ఏ రోజన్నా మళ్ళీ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది కాబట్టి ప్లస్ పర్మనెంట్గా మనం కూడా సొల్యూషన్ చూడాలి. రెండోది మనకి డ్రెయిన్ ఇవి సంబంధించి చూసినట్లయితే ఇరిగేషన్ వాళ్ళు దాని మీద మళ్ళీ కూడా ఆ కాజ్వే పెంచాలా, అక్కడ ఉన్న చెక్ డ్యామ్ లెంత్ పెంచాలా, ఇవన్నీ కూడా పూర్తిగా స్టడీ చేశాక ఏమన్నా ప్రతిపాదనలు ఉంటే దాన్ని కూడా గవర్నమెంట్కి సబ్మిట్ చేయడం జరుగుతుంది. డ్రెయిన్స్ సంబంధించి కూడా మనకి మున్సిపల్ డిపార్ట్మెంట్ మళ్ళీ పబ్లిక్ హెల్త్ వింగ్ పూర్తిగా ఏరియా స్టడీ చేసుకొని అవుట్ఫాల్ డ్రెయిన్ ఎటు పెట్టాలి, ఎటు వెళ్తుంది అనేది కూడా స్టడీ చేసుకొని ప్రపోజల్స్ రెడీ చేస్తారు. ఇవే ఇవే లోకల్గా అఫ్కోర్స్ వాళ్ళు ఇంకా ఒకటి ఏంటంటే రిలీఫ్, మనం ఇప్పటికీ కొంత రైస్ ప్లస్ దాల్ ఆయిల్ పొటాటో ఆనియన్ ఈ కిట్స్ ఇవ్వడంతో తర్వాత అందరికీ ఇమీడియట్గా మనకి కొన్ని హౌస్ హోల్డ్ గుడ్స్ డ్యామేజ్ అయి ఉంటాయి కాబట్టి ఒక 2,000 రూపాయలు మనకి డిజాస్టర్ మేనేజ్మెంట్ చట్టం ప్రకారం ఉండేది కూడా ఇవ్వడం జరిగింది. ఇదే కాకుండా కొన్ని ఇల్లు పడిపోయిన కేసెస్కి కూడా ఆల్రెడీ కాంపెన్సేషన్ ఇవ్వడం జరిగింది. పూర్తిగా పడిన పార్షియల్ డ్యామేజెస్ ఉన్న రెండింటికి కూడా అమౌంట్స్ పే చేయడం జరిగింది. సో దానికి సంబంధించి అయితే అది వాళ్ళు ఇప్పటివరకు ఓకే కానీ ఇంకా కూడా ఎక్కువ ఇస్తే బాగుంటుంది అనేది ఒక రిక్వెస్ట్ పెట్టారు.